ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. నలిగిన వారికి మహాదుర్గమై ఆపదలలో నున్న వారికి ఆశ్రయమైన దేవుడు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త. దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 12వ కీర్తన 7వ వచనము. నీవు దరిద్రులను కాపాడేదవు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్ని విధముల అన్యాయమై ఏమీ చెయ్యలేని పరిస్థితులలో అందరి చేత విసర్జించబడి నిట్టూర్పులు విడుచుచు రక్షణ కోరుకునే వారిని, దరిద్రతలో నుండి ఆశతో తన వైపు చూసేవారిని కాపాడే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు, దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగాడుతున్నప్పుడు, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము ప్రకారం, బుద్ధి కలిగి దేవుణ్ణి ప్రేమిస్తే దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి మాటల నుండి బుద్ధి మనలను కాపాడుతుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము ప్రకారం, జ్ఞానమును ప్రేమిస్తే విడువక మనలను కాపాడి మన దరిద్రత పోయేటట్లు జ్ఞానము చేస్తుంది. బుద్ధి జ్ఞానము అనగా 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనము ప్రకారం, దేవుని మూలముగా యేసయ్యనే మనకు బుద్ధి మరియు జ్ఞానము. కనుక యేసయ్యను మనం విడువక ప్రేమించాలి. దేవుని ప్రేమించి ఎవరైతే భక్తి కలిగి జీవిస్తారో, 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము ప్రకారం, వారి పాదములు తొట్రలకుండా యేసయ్య కాపాడతారు. దేవుణ్ణి ప్రేమించేవారిని యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనము ప్రకారం, పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడేటట్లు యేసయ్య తన్ను ప్రేమించు వారిని, దరిద్రులను దిక్కులేని వారిని ఆయన కాపాడతారు. ఎలాంటి పరిస్థితులు మనల్ని భక్షిస్తున్నా, ఆర్థిక పరిస్థితులు మనలను అణగద్రొక్కుతున్నా, రోగములు శరీరముపై దాడి చేసి బొబ్బరించుచున్నా, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనము ప్రకారం, సైన్యములకు అధిపతియగు దేవుడు ప్రతివిధమైన దరిద్రత నుండి మనలను కాపాడతారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా సహోదరి సహోదరులారా, యేసయ్యను నమ్మిన వారిని, ప్రేమించిన వారిని దరిద్రత నుండి కాపాడే ఆదరణకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. 2వ తెసలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము ప్రకారం, మనలను స్థిరపరిచి సమస్త దుష్టత్వము నుండి, పాపము వలన కలిగిన దరిద్రత నుండి, కీడు నుండి, చెడు నుండి యేసయ్య మనలను కాపాడతారు. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 23వ వచనము ప్రకారం, మన ప్రార్థనలను ఆలకించి విశ్వాసులను కాపాడే దేవుడు మనకు తండ్రి అయిన దేవుడు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము ప్రకారం, ఆయన సమస్త దరిద్రతను తీసివేసి ఆశీర్వదించి మనలను కాపాడతారు. కనుక మనల్ని కాపాడే దేవుణ్ణి, మనం ప్రేమించి మన దరిద్రతను పోగొట్టే దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. ఆయన నామమును మహిమపరిచి సమస్త విధములైన కీడల నుండి విడుదల పొందుదాం. దేవుడు ఈ మాటలను మనందరి జీవితములలో ఫలభరితము చేయునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.